తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. మీ ఇంట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. అలచడి అంతా నిర్ఘాంతపోయే ఓ వీడియో వైరల్. విశాఖ జిల్లాలో నర్సీపట్నం కలవరపడింది. అసలేం జరుగుతోంది? అంతా అయోమయం. సాక్షాత్తు మంత్రి అయ్యన్న పాత్రుణ్ణి హత్య చేసేందుకు భారీ కుట్ర జరుగుతోంది అన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. దీనిపై స్పందించిన సన్యాసి పాత్రుడు, వీడియో వైరల్ సృష్టికర్తలు, కుట్రలు చిచ్చుపెడుతున్న కుట్రదారులు భాగోతాన్ని ఛేదించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దలు, మన ప్రాంతాన్ని అంత అభివృద్ధి చేసిన నాయకులు, రాష్ట్ర పొలిటికల్ సభ్యులు అయ్యన్న పాత్రుని హత్య చేయడానికి నేను కుట్ర పన్నానని ఒక ఒక మీడియా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది అన్నీ చూసిన నేను అప్సెట్ అయ్యాను. ఎందువల్లంటే అయ్యన్న పాత్రుడికి నేను మన సొంత తమ్ముడిని కాదు, అతను రామడిని లక్ష్మణ వ్యవహారం ఇప్పటి వరకు ఉన్నాం. ఈ వేళ కూడా మాకు కుటుంబ గొడవలు కానీ రాజకీయ గొడవలు కానీ లేవు. మరి ఇది ఎవరు పెట్టారనేది ఒక ఆశ్చర్యమైన పరిస్థితి. మేము 21వ తారీఖు 21వ నెల మన పెదబొడ్డాయిపల్లి శ్రీ సత్య కాంప్లెక్స్లో కళ్యాణ మండపంలో మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాం. ఒక ముస్లిం అతను అల్లావుద్దీన్ వాళ్ళ అబ్బాయి అమ్మాయి మ్యారేజ్కి వెళ్తే ఆ రిసెప్షన్కి వెళ్ళిన తర్వాత ఆ రిసెప్షన్లో నేను మా గన్మ్యాన్ మా పిఏ డ్రైవర్ కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ అనుకోకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ మిగతా వేరే పార్టీ వాళ్ళందరూ కూడా అక్కడ కలవడం జరిగింది. మ్యారేజ్లో అంతా కలిసి డైరెక్ట్గా వెన్యూ దగ్గరికి వెళ్ళి భార్యాభర్త ఇద్దరికి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి భోజనం చేసి మళ్ళీ మేము రావడం జరిగింది. దాన్ని మేమంతా కూడా మరి సోషల్ మీడియాలో చిత్రీకరించి మేమేదో అయ్యన్న పాత్ర మీద కుట్ర పన్నుతున్నట్టుగా క్రియేట్ చేశారు. చాలా తప్పుడు నిర్ణయం ఇది. ఎందువల్లంటే అటువంటి పరిస్థితి కానీ అటువంటి చరిత్ర కానీ మా కుటుంబంలో ఎవరికీ లేదు, అటువంటి అవసరం కూడా మాకు లేదు. మరి ఇది ఎవరు చేశారు అనేది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది. కాబట్టి ఇది నిన్నటి నుంచి మొత్తం నా అభిమానులు కానీ నర్సిపల్లి మున్సిపాలిటీ కానీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా మనోవేదనతో ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే ఉద్దేశంతో. ఎందుకంటే గత సంవత్సరంలో కూడా నా కారులో మా ఇంట్లో కూడా వాయిస్ రికార్డింగ్ ఒకటి దొరికింది. అయితే అప్పుడు ఎందుకు కుటుంబాన్ని రోడ్డు మీద గెలిచాలనే ఉద్దేశం మీద మనమైతే కామ్గా ఊరుకున్నాం. సంవత్సరకాలం పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాను.